ఒక్కసారి ఆలోచన చేయండి. కరువుకు కేరఫ్ అడ్రస్, కరువుకు కేరఫ్ అడ్రస్ 1995 నుంచి 2004 వరకు అప్పట్లో ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. మళ్ళీ ఆ తర్వాత 2014 నుంచి 2019 వరకు అప్పుడు ఇదే అన్యాయస్తుడే ముఖ్యమంత్రి. ఈ అన్యాయస్తుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా, ఎప్పుడు ఈ పెద్ద మనిషి అధికారంలో ఉన్నా కూడా, ఈయన వచ్చినప్పుడల్లా కరువు కూడా ఖచ్చితంగా వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కనిపిస్తా ఉంది. ఇది నేను చెప్పడంలా, ఇది ఎవరైనా కూడా గతాన్ని చూస్తే కనిపించే నగ్న సత్యం. ఇది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో వైఎస్ఆర్ గారు నాన్నగారు 5 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఆ 5 సంవత్సరాల 3 నెలల కాలంలో అప్పుడు కానీ మనం అధికారంలోకి వచ్చింది 2019 జూన్ నుంచి మనం అధికారంలోకి వచ్చాం. ఈ 2019 జూన్ నుంచి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమృద్ధిగా వర్షాలు పడ్డాయి. దేవుడి దయతో ఎక్కడా కూడా కరువు లేదు. ఇదంతా కూడా మంచి పరిపాలన, మంచి మనసుతో చేసే పరిపాలనను దేవుడు కూడా ఆశీర్వదించినట్టుగా ఈరోజు వర్షాలు కూడా సమృద్ధిగా పడతా ఉన్నాయి. ఈ 4 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతంలో ప్రతి రిజర్వాయరు నిండింది. ఈ 4 ఏళ్లుగా 3 ప్రాంతాల్లో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క చెరువు నిండింది. ఈ 4 ఏళ్లలో రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా భూగర్భ జలాలన్నీ కూడా పెరిగాయి. చివరకు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారి కుప్పం నియోజకవర్గం తీసుకున్నా ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందన్న అనంతపురం జిల్లా తీసుకున్నా ఎక్కడ చూసినా కూడా ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా గణనీయంగా పెరిగిన పరిస్థితులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. మంచి మనసు, మంచి పరిపాలన ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుడు ఆశీస్సులు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఇక పంట దిగుబడే తీసుకున్నా, పంట దిగుబడిని ఒక్కసారి చూసుకుంటే ఈ 4 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా 12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి పెరిగిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. బాబు గారి పాలనలో, గత పాలనలో ఆహార ధాన్యాల దిగుబడి సగటున 154 లక్షల టన్నులైతే ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో, మనందరి ప్రభుత్వ పరిపాలనలో ఈరోజు ఆహార ధాన్యాల దిగుబడి 166 లక్షల టన్నులకు పెరిగింది సగటున. అంటే అక్షరాల 12 లక్షల టన్నుల మేరకు ఆహార ధాన్యాల దిగుబడి ఈరోజు కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఈ 4 సంవత్సరాల కాలంలో ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాలు కలిపి వాళ్ళు సేకరించిన ధాన్యం 2.65 కోట్ల టన్నులైతే మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే మనం సేకరించిన ధాన్యం అక్షరాల 2.94 కోట్ల టన్నులు ఇప్పటికే సాధించాం. 5 సంవత్సరాలలో 2.65 కోట్లు, కేవలం 3 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇప్పటికే మనం ఆ నంబర్ దాటిపోయి 2.94 కోట్ల టన్నులు సేకరించాం. ధాన్యం సేకరణ మీద గత ప్రభుత్వం ఆ 5 సంవత్సరాల కాలంలో
ఆ చంద్రబాబు చేసిన వ్యయం ఎంత అంటే కేవలం 40237 కోట్లైతే మీ బిడ్డ ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే ధాన్యం సేకరణ కోసం మీ బిడ్డ ఖర్చు చేసింది ఇప్పటిదాకా 55444 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తున్నాను సభినయంగా తెలియజేస్తున్నాను మీ బిడ్డ పరిపాలనలో ఉద్యాన పంటల పరిస్థితి చూస్తే కేవలం ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలోనే మొత్తంగా 143901 హెక్టార్లు అదనంగా ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగింది ఉద్యాన పంటల నుంచి దిగుబడి తీసుకుంటే గత ప్రభుత్వ హయాంలో బాబు గారి హయాంలో ఏటా సగటున 228 లక్షల టన్నులు మాత్రమే ఉంటే మీ బిడ్డ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత దేవుడి దయతో రైతన్నల కష్టం వల్ల అది ఇప్పుడు ఏటా 332 లక్షల టన్నులకు పెరిగింది అంటే ఏకంగా 104 లక్షల టన్నులు ఎక్కువగా నమోదవుతా ఉంది ప్రతి సంవత్సరం రైతు బాగుండాలని మనమంతా చేసే ప్రార్థనలు మనమంతా చేసే పూజలు మనందరి ప్రభుత్వం నిండు మనసుతో రైతన్నలకు అండగా ఉండటాన్ని దేవుడు చూశాడు దేవుడు విన్నాడు దేవుడు దీవించాడు కూడా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటే జరుగుతా ఉన్న వాస్తవాలు ఇవన్నీ కూడా అభివృద్ధికి సూచికలు అభివృద్ధి అంటే ఎక్కడో జర ఎక్కడో కాదు అభివృద్ధి అంటే ప్రతి ఇంట కూడా కనిపిస్తా ఉన్న సూచికలు ఇదే సమయంలో రైతుకు తోడుగా మానవ ప్రయత్నంగా మనందరి ప్రభుత్వం 2019 నుంచి అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాటి నుంచి ఈ 3 సంవత్సరాల 8 నెలల కాలంలో మనం ఏం చేశామో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం రైతు భరోసా ద్వారా కేవలం ఈ ఒక్క రైతు భరోసా అనే ఒక్క పథకం ద్వారా అక్షరాల రైతన్నల కుటుంబాలకు 27000 కోట్ల రూపాయలు అందజేశాం ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే పట్టా ఉన్న రైతులకు మాత్రమే కాకుండా అసైన్డ్ భూములు ఉన్న రైతన్నలకు అసైన్డ్ భూములు ఉన్న రైతన్నలకు పేద సామాజిక వర్గాల కౌలు రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలున్న రైతులకు దేవాదాయ భూములు సాగులు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా సహాయంగా ఈ స్థాయిలో ఇంతగా సాయం అందిస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశం మొత్తం మీద ఏదైనా ఉంది అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను దేశంలో ఎక్కడా లేని విధంగా కూడా గ్రామ స్థాయిలోనే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే విధంగా ఆర్బీకే వ్యవస్థ రైతు భరోసా కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ కూడా ఏర్పాటు చేసి నీ బిడ్డ ప్రభుత్వం అడుగులు వేగంగా ముందుకు వేస్తా ఉంది ఈ ఆర్బీకేల ద్వారా మనం అందిస్తున్న సేవలు విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతి అడుగులోనూ కూడా రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అడుగులు ముందుకు వేయిస్తా ఉంది యంత్ర పరికరాలను కూడా గ్రామ స్థాయిలోనే అందుబాటులోకి ఉంచే వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తా ఉన్నాం ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాపింగ్ వ్యవస్థను తీసుకొచ్చాం దేశంలోనే తొలిసారిగా ప్రారంభించి అర్హులైన రైతుల్లో ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఏర్పాటు చేసిన వ్యవస్థ కూడా దేశం మొత్తం మీద మన రాష్ట్రం ఒక్కటే ఇప్పుడు ఈ విధానాన్ని దేశమంతటా కూడా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మొదలు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చి మన ఆర్బీకేలను చూసి వెళ్ళిపోతా ఉన్నారు ఈరోజు